వెల్కమ్ బ్యాక్ టు ఏదో ఒక న్యూస్ ఛానల్. నేను మీ రిపోర్టర్ జాహ్నవి. ఈరోజు ముఖ్యాంశాలు. సోషల్ మీడియాలో జరిగే అరాచకాల్ని అరికడతామంటున్న గవర్నమెంట్ దీనికోసం ప్రత్యేకంగా సీసీడీ అనే టీంని అపాయింట్ చేసినట్టు తెలుస్తుంది. జోన్స్ కార్టరు దీనికి సారథ్యం వహించనున్నారు. సీసీడీ అడ్రస్ చేస్తున్న 3 మెయిన్ మిషన్స్. ఒకటి ఫేక్ ఐడెంటిటీ, అబ్యూజివ్ కమెంట్స్, ఇంకోటి ఏంటి, స్టూపిడ్ థంబ్నెయిల్స్. స్టూపిడ్ థంబ్నెయిల్స్, వీటిని త్వరలోనే అరికట్టబోతున్నాం. అండ్ ఇట్స్ మై ప్రామిస్. హాయ్ కిరణ్, పార్లర్కి వెళ్ళడానికి డబ్బులు లేవురా? నా అకౌంట్కి మనీ వేయవా? హే, హూ ఆర్ యు మ్యాన్? హౌ డిడ్ యు కమ్ హియర్? నీకు నేర్పిస్తారా ఎలా కమెంట్ చేయాలో? చేత్తా. హే, వాట్ నాన్సెన్స్ యు టాకింగ్. ఇంకొక్కడు మిగిలాడు, ఆ స్టూపిడ్ థంబ్నెయిల్ గాడు. వచ్చాడు. హీ మస్ట్ బి హియర్ సర్. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు నాకు ఫోన్ చేద్దండి. న్యూస్ లేకపోతే న్యూస్ సెన్స్ చేయండి. నాకు వ్యూవర్షిప్ కావాలంతే. వ్యూస్ రావట్లేదు ఆ ఫోటోకి. ఎందుకు వస్తుంది? అందులో అమ్మాయి ఏం చేస్తుంది? ఫోటో పెడితే ఫల్లికిరిస్తుంది. ఆ ఫోటోకి వస్తుందా? ఏదో ఒక వీడియో క్లిప్లో ఏడుస్తున్నది పట్టుకోండి, దాన్ని చేయండి. అర్థమైందా? చిన్న చిన్న వాడికి ఫోన్ చేయదండి, పెట్టండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మెనూ కార్డ్ ఏంది ఇంత పెద్దది ఉంది, మనకెందుకులే? వన్ కోల్డ్ కాఫీ ప్లీజ్. రే, ఇది కాఫీ షాప్ కాదు, ఇది సిసిడి. అందుకే కదా ఆర్డర్ చేసింది. రేయ్, ఆపరా నీ కామెడీలు. సిసిడి అంటే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంటా? సైబర్ క్రైమా? రేయ్, ఏంట్రా స్టూపిడ్ థంబ్నెయిల్స్? వ్యూస్ కోసమే కదా అవన్నీ. అది కూడా కరెక్టే కదా సార్. ఇలా వీడియో పెట్టకపోతే మీరు చూస్తారా? ఏం పాపా, నువ్వు చూస్తావా? అలా టాప్ 10 వీడియోస్ అలా పెట్టకపోతే టాప్ ట్రెండింగ్లో ఉన్నాం కదా. ఊహించని రీతిలో సీసీడీ దూసుకెళ్లిపోతుంది. ఈ రోజు ముగ్గురు నేరగాళ్ళని కస్టడీలోకి తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయ్యయ్యో, ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో. చిచ్చి, ఇలా బుక్ అయ్యానంట్రా బాబు. హలో సార్. సార్ సార్, బ్రేకింగ్ న్యూస్ సార్. ఇప్పుడే సీసీడీ వాళ్ళు ముగ్గురిని పట్టుకున్నారు సార్. క్రేజీ యాక్షన్ తీసుకున్నానంట సార్. ఇప్పుడు మన థంబ్నెయిల్ ఏం పెడదాం సార్? వాళ్ళ ఫేసులు కనిపించట్లేవు. ఇప్పుడు కనిపిస్తా చూడు. ఈ నేపథ్యంలో సీసీడీ అధినేత జోన్స్ కార్టరు మనతో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇక మీద నుంచి మీరు ఫేక్ ప్రొఫైల్స్ అనేవి చూడకపోవచ్చు. ఎందుకంటే కొత్తగా మేము ఫేస్ రికగ్నిషన్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు లింక్ యూ ఆధార్ కార్డ్ టు యువర్ సోషల్ మీడియా అకౌంట్స్. లేదంటే యువర్ అకౌంట్స్ విల్ బీ డౌన్. ఇంక అబ్యూజివ్ కమెంట్స్ విషయానికి వస్తే, ప్రతి అబ్యూజివ్ కమెంట్స్కి 10,000 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. చూడండి, మీకు త్వరలో వస్తాయి ఫైన్స్. 10,000 ఫైన్ కట్టాలా? నా శాలరీ ఎంత తెలుసా? 9,000. అంటే ఇప్పుడు దానికి 1,000 రూపాయలు అప్పు చేసి దానికి మళ్ళీ ఒడ్డులు కట్టుకుని ఎప్పటిసారి కడతాడు. అయినా మహేష్ బాబు అమ్మ భర్త నేను ఆడు వాడి సొటారీ వేసాడు. దీనికంటే సోషల్ మీడియా తీసేస్తే పోద్ది.